నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. సారీ, నా పేరు ఏబీకే, ఆంధ్ర బూత్ కిట్టు. సో నేను 2019 ఎలక్షన్స్ గురించి ఆంధ్ర బూత్ కిట్టుగా నా సర్వే ఇచ్చాను. ఆ సర్వేలో తెలుగుదేశం పార్టీకి 100కి పైగా స్థానాలని, వైసీపీ పార్టీకి 60 దగ్గర దగ్గర 60 దాకా ఇచ్చాను. అలాగే ఇతరులు కలిపి ఒక 5-6 స్థానాలు ఇచ్చాను. అలాగే పర్సంటేజ్ 97-98 దాకా ఇచ్చాను. మిగతా 3% ఓటర్లు అమెరికాల్లో, విదేశాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ రారు కాబట్టి ఇవ్వలేదు. అది వదిలేయండి. దీని మీద తెలుగుదేశం పార్టీ విపరీతంగా ఆనందంగా ఉంది. మేము చెప్పింది 95 నుంచి 100 చెప్పు అంటే నువ్వు ఏకంగా 100కి పైగా ఇచ్చావని చెప్పి అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చాలా ఆనందపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 20-30 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి రావు అనుకుంటున్న తరుణంలో కార్యకర్తలు కానీ నేతలు కానీ లీడర్లు కానీ అందరూ డేలా పడిపోతున్న తరుణంలో నేను ఇచ్చినటువంటి ఈ సర్వే ప్రతి ఒక్కళ్ళలో ఉత్సాహం కలిగిస్తుందని నమ్ముతా ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆనందపడతా ఉన్నారు. కానీ మిగతా పక్షాలు, ప్రతిపక్షాలుగా ఏవైతే ఉన్నాయో, వైసీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. వారి ప్రశ్నలకు నా సమాధానం ఇవ్వాలా? ఆంధ్ర బూత్ కిట్టు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా పేరు ఆంధ్ర బూత్ కిట్టు, ఏబీకే, గుర్తుపెట్టుకోండి. నా క్వశ్చన్ మొట్టమొదటి క్వశ్చన్ వాళ్ళు అడిగింది, ఎంతమంది దగ్గర ఈ సర్వేని మీరు సేకరించారు? ఈ క్వశ్చన్ నన్ను అడిగారు. నా ఆన్సర్, ఎంతమంది దగ్గర సర్వే సేకరించేది ఏంది, ముబ్బు మొహల్లారా, ఒకరిని అడిగే అవసరం నాకేంది? మేము మా పార్టీ ఇంటర్నల్గా డిస్కస్ చేసుకుంటాం. మాకు ఛానల్ ఉంది, మాకు పేపర్ ఉంది, మా ఇష్టం వచ్చిన రాతలు, మాకు ఏదైతే ఉపయోగపడిద్దో అదే ఇస్తాం. ఒకరిని అడిగే కర్మ మాకేంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వైజాగ్ తూగో పాగో, ముఖ్యంగా జనసేన వల్లే మీరు గెలిచారు, అన్ని సీట్లు రా వచ్చినాయని ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు. ఆఖరికి మీ పార్టీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా. మరి అసలు అక్కడ కూడా అన్ని మీరే తీసుకున్నారు, ఈసారి కూడా కళ్యాణ్ గారికి కానీ వీళ్ళకి కానీ ఏమీకుండా అంటే, దాని మీద మా ఆన్సర్, అది నిత్య సత్యం. మీరు చెప్పింది వైజాగ్ తూగో పాగోల్లో కళ్యాణ్ గారి వల్ల గెలిచామన్నది సత్యం. కానీ అవన్నీ బయటికి చెప్తామా? బుద్ధుండాలా మీకు అడగడానికి? అయ్యి ఎవరో వల్ల గెలిచామనేది మేము అన్ని చెప్పాం. మాకు ఆ టైంలో ఏదనిపిస్తే తూగో పాగో కాదు, రాయలసీమ కడపలో కూడా గెలవబోతాం అవసరమైతే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సర్వేలో కడపలో కూడా మాదే అని చెప్పేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా అన్ని మాయే అంటాం. నెక్స్ట్, జంపు జలానీలు దగ్గర దగ్గర 60-70 మంది ఇప్పుడే తొంగి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ వైపు, కానీ ఎక్కువ మంది 50-60 మంది పవన్ కళ్యాణ్ వైపు, అలాగే 5-10 మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారు కదా. మరి వాళ్ళ కోసమే మీ పార్టీ అయిపోయింది, భూస్థాపితం అయిపోయిందని వాళ్ళ కోసం వాళ్ళని ఉత్తేజపరచడానికి మీరు ఈ దొంగ రివ్యూ ఇచ్చారంటున్నారు. కరెక్టేనండి, మీరు చెప్పేది నేను కాదని నేను చెప్పను, కానీ పబ్లిక్గా ఎలా చెప్పమంటారు? ఇవన్నీ పబ్లిక్గా చెబుతామా? మాకు 20-30 సీట్లు వస్తాయని చెప్పగలమా? మమ్మల్ని మాకేమో ఇంకా డబ్బులు ఇస్తారా? మాకేమో చేయగా చేస్తారా? ఆ పార్టీ వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి. జంపు జలానీల కోసం ఇదేం కాదు, ఇది మాత్రం కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్, 90% హామీలు దాదాపుగా నెరవేర్చలేదు మీరు 2014 ఎలక్షన్స్ ముందు. తెలుగుదేశం పార్టీ ఏమైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చలేదని చెప్పి 14 పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని తిట్టి మీ పార్టీని 0 చేశారు. 4 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేంది, పవన్ కళ్యాణ్ గారు వచ్చి 1 రోజులో 0 చేసి ఈ రోజు మీ పార్టీ పరిస్థితి 0లో ఉంటే మరి మీరు ఎలాగా ఇలాంటి సర్వే ఇచ్చారు? మా ఆన్సర్, నిజమే 90% హామీలు నెరవేర్చలేదు. ఎందుకు లేదు? కారణం లేదా? అవినీతి. మా ఊళ్ళందరూ అవినీతి అని చెప్పం. డబ్బులు ముందు మేము చూసుకోవాలిగా, 10 సంవత్సరాల నుంచి మేము అధికారంలో లేవు, మేము మరి మాకు డబ్బులన్నీ కావాలి. అవన్నీ చూసుకొని ప్రజలకు మిగిలిన దాంట్లో ఏదో బొటాబొటా చేసాం, మరి ప్రజలు ఎలా నమ్మించాలి? మేము 90% చేయలేదు, 10% చేసాం, ఎలా చేస్తాం? డబ్బులు ఉన్నాయా? ఉన్న డబ్బులు మరి మా వాళ్ళందరికీ పంచాలి కదా, అది నెక్స్ట్ ఎలక్షన్స్ పరిస్థితి ఏంటి? సో 10% చేశాంగా, 10% మీద మేము ఓట్లకి వెళ్తాం, దాన్ని బట్టి మా ప్రయత్నాలు మేము చేసుకుంటా వెళ్తాం. నెక్స్ట్ క్వశ్చన్, తిడతా ఉన్నారు కొంతమంది, నెక్స్ట్ ఏంటి, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడుగుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద విద్రోహం చర్యలు చేయబోతున్నారంట, నెక్స్ట్ ఏంటి అని. చాలా చేయబోతా ఉన్నాం, అన్ని చెప్పాం, వాటిల్లో కొన్ని మచ్చుకి పవన్ కళ్యాణ్ గారు మీటింగులు పెడితే ఆ మీటింగుల్లో మా ఊళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు, మా ఊళ్ళు అంటే మా పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలను పంపించి కళ్యాణ్ గారిని తిట్టించే ప్రయత్నాలు చేస్తాం.
అలాగే సర్వేలు ఇలా వదులుతాం, ఇలాగే కత్తులు చేదొడ్డులు ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, అందరికి కూడా అందరి చేత తిట్టిస్తాం, రచ్చరంబోలు చేస్తాం, అన్ని చేయాలో అన్నీ చేస్తాం, మొత్తం మా ప్రయత్నాలు అన్నీ చేస్తాం. ఎన్ని చేసినా గెలవం అనుకోండి, అది వేరే విషయం, అయినా కూడా మా ప్రయత్నాలన్నీ మేము చేస్తాం. మీరెవరు మమ్మల్ని అడగటానికి? నెక్స్ట్, నీకు బుద్ధుందా, సిగ్గుందా, లబ్జుందా, అన్నం తింటున్నావా, కోడి పెంట తింటున్నావా అని ఇలాంటి క్వశ్చన్ అడిగారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీకు బుద్ధుందా, మీకు సిగ్గుందా, మీరు అన్నం తింటున్నారు, ఇంకేమైనా తింటున్నారు? ఎందుకంటే సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఇలాంటి ఛానళ్ళు చూడకండి, బ్యాన్ చేయండి అని. అయినా కూడా మీరు చూస్తున్నారు, మా వైపు ఇంకా వెళ్తున్నారు, ఇంకా మా సర్వేలు అందరికీ ప్రచారం చేస్తున్నారు, అంతా చేస్తూ ఉన్నారు కదా, మరి మీకు బుద్ధి ఉండాలి కదా, ఆ బుద్ధి మీకు కూడా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రికెటే చూసుకోండి, వికెట్ కీపర్ చెప్తాడు ఆఫ్ సైడ్ ఫీల్డింగ్ అంతా పెట్టి బౌలర్కే, నువ్వు ఆఫ్ సైడ్ బౌలింగ్ అయ్యి ఫీల్డింగ్ అంతా ఆఫ్ సైడ్ పెట్టాం బాగుంటుంది అంటే మంచి ఆఫ్ సైడ్ వేసి బాల్ ఆపితే వాటే బాల్ అంటాడు, అంతేగాని ఫీల్డింగ్ అంతా ఆఫ్ సైడ్ పెట్టి లెగ్ సైడ్ వేస్తే లెగ్ సైడ్ వేసి అది సిక్స్ కొట్టారు అనుకోండి, ఒకసారి వదులుతాడు, రెండోసారి మళ్ళీ అదే తప్పు చేస్తే మళ్ళీ వదులుతాడు, మూడు నాలుగు ఐదు ఆరు సార్లు వరుసగా తప్పులు చేసి బాల్ అన్ని చెత్త బాల్ వేస్తుంటారు, ఏ హౌలేకే బాల్ సరిగ్గా ఎయిరా అంటాడు అదే వికెట్ కీపర్ అదే బౌలర్ని. కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు మా ఏబీకే పేపర్ని మీరు, మా బూత్ కిట్ గారిని, అయినా కూడా మీరు ఇంకా మా సర్వేలు మేము పేపర్లో రాసేవి మీరు నమ్ముతున్నారు, మీరు ఇంకా దీని మీద డిస్కషన్స్ పెడుతున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు అంటే ఇదిగో ఇలాగా మీలాగ వీడియోలు పెడతా ఉన్నారంటే మీకుండాలి సిగ్గు, మీకు లేని సిగ్గు మాకెందుకు? గమనించండి, మీరందరూ గమనించండి. ఇకపోతే నెక్స్ట్ సర్వే ఎప్పుడు? సూన్, వెరీ సూన్ ఉంటుంది నెక్స్ట్ సర్వే, మళ్ళీ తొందరలో ఇస్తాం, ఈసారి కొద్దిగా పెంచుతాం. మా ఊళ్ళు అన్నారు కొంతమంది, అరే మరీ జనసేనకి ఇతర పార్టీలకి బీజేపీ జనసేన సిపిఐ సిపిఎం అందరు కలిపి నువ్వు నాలుగో ఐదో ఇచ్చావంటన్నా మరీ ఇది అన్యాయంగా అనిపించట్లేదా? అరే మీకు చెప్తా ఉన్నా, ఒకసారిగా పదో ఇరవై ఇచ్చామంటే ఈసారి ముప్పై నలభై యాభై ఎలక్షన్స్ వచ్చేసరికి కంప్లీట్గా ఆళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చిన్నగా పెంచుదాం, ఒకసారి పెంచొద్దు, అప్పట్లో 2% అన్నాం, 2 నుంచి ఇప్పుడు 10% దాకా ఇచ్చాం, చిన్నగా పెంచుతాము, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మా ఛానళ్ళు అన్ని కలిసికట్టుగా రాబోతూ ఉన్నాయి. ఏదైతే మిగతా మా ఛానళ్ళు ఉన్నాయో, ఎల్లో ఛానళ్ళు, పచ్చ ఛానళ్ళు అన్ని పేరుందో, అన్నీ కూడా ఇలాంటి సర్వేలతో ముందుకు వస్తాయి, ఇలాంటి మనుషులతో ముందుకు వస్తాం, తిట్టిస్తాం, ఎవరినైనా తిట్టిస్తాం, అన్నీ మీరందరూ రెడీగా ఉండండి. నెక్స్ట్, ఇకపోతే వైసీపీ పార్టీ వాళ్ళు అలా అడిగారు, నీకు సిగ్గు లజ్జ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి సర్వేలు ఎలా ఇస్తున్నావు అంటే వైసీపీ పార్టీ వాళ్ళు అడుగుతున్నా, మీకుందా సిగ్గు లజ్జ 2014 ఎలక్షన్స్ ముందు మీరేం సర్వేలు ఇచ్చారు? 140 సీట్లు జగన్మోహన్ రెడ్డికి అన్నారు, లేదా తర్వాత చిన్నగా 130 అన్నారు, 120 అన్నారు, 115 అన్నారు, ఎక్కడైనా 100 తగ్గారా మీరు? మరి గెలిచారా? వచ్చింది 50-60 బుటా పుట్టిన, మీరు చేసిన తప్పు మేము చేస్తే, మీరు చేస్తే వ్యాపారం, మేము చేస్తే విషయమా? సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నాం, ఏబీకే నేను ఆంధ్ర బూత్ కిట్టుగా వైసీపీ పార్టీకి చెప్తా ఉన్నా, మరి మేము ఇట్లా ఇస్తాం, ఇచ్చింది తీసుకోండి, 60 ఇచ్చా మాత్రం ఆనందపడలేరా మీరు? గుర్తుపెట్టుకోండి, వైసీపీ పార్టీకి తర్వాత ఇంకా తగ్గిస్తా, నెక్స్ట్ సర్వేల్లో మీకు తగ్గుతాయి, అంటే మీకు తగ్గే జనసేన పెరుగుతాయి, మావి తగ్గవు, మావి పెరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే ప్రజల్లో నమ్మకం కోల్పోయామని మేము ఎవరికి చెప్పాము. కాబట్టి మీకు బుద్ధి ఉండాలా? మీ పేపర్లు చూస్తే ఎప్పుడు చూసినా మీ అన్న గురించి, మీ గురించి రాసుకుంటా ఉంటారు సర్వేలు, ఇప్పుడు కూడా రాశారు 120, 115 అని చెప్పి, లగడపాటి సర్వే అని, జగడపాటి సర్వే అని, మరి అన్ని నిజాలేనా? కాదుగా, మీరు ఇచ్చింది మేము కూడా ఇస్తాం, మళ్ళీ కలుస్తాం, మళ్ళీ సర్వేలో, మళ్ళీ సర్వే తర్వాత మీ ఆంధ్ర బూత్ కిట్టు నేనే అండి, సో నాతో మళ్ళీ కలుసుకొని మళ్ళీ మాట్లాడుకుందాం, అప్పటిదాకా